వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సోమవారం జరుగుతున్న భారత్ బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం వరకు నిలిపివేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల వరకు తెనాలి డిపో పరిధిలోని అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేయడం జరిగిందని, 12 గంటల తర్వాత యథావిధిగా బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని ఆర్టీసీ ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని డిపో మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అన్ని జాతీయ పార్టీలు జాతీయ అపోజిషన్ పార్టీలన్నీ కూడా సమ్మె బంద్ పిలిపించాయి. అందులో భాగంగా ఈ రోజున మాకు వచ్చిన ఆదేశాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల దాకా బస్సులన్నీ కూడా నిలిపివేయడం జరుగుతుంది. 12 గంటల తర్వాత సర్వీసులన్నీ కూడా పునరుద్ధరిస్తాం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి ఆ బస్సులు తిరిగే టైంకే బస్ స్టాండ్కి వస్తే బాగుంటుంది. ఈ మధ్యలో వచ్చి గ్యాదర్ అవ్వడము, వాళ్ళు ఎదురు బస్సులు పోతాయని చెప్పేసి వాళ్ళు వేరే అనుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ వేళల్ని గమనించుకొని మధ్యాహ్నం 12 గంటల తర్వాత బస్సులన్నీ స్టార్ట్ అయ్యేది అన్ని రూట్లకి సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోండి. ఈలోపు ఉన్న అసౌకర్యానికి మేము కూడా చింతిస్తున్నాం. ఇది సంఘీభావం తెలియజేసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దాన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. కరోనా వైరస్ సినీ పరిశ్రమను ఏ విధంగా దెబ్బతీసిందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతకు రెండింతలు దెబ్బతీసే విధంగా ఉందని జనసేన నాయకులు ఆరోపించారు. సోమవారం కొత్తపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయనపై ప్రభుత్వ మంత్రులు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉందని, ప్రభుత్వం అన్ని విషయాల్లో వైఫల్యం చెందిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోక తప్పదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. కరోనా అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, దేశ ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా దెబ్బతీసిందో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు అంతకన్నా ఎక్కువగా దెబ్బతీస్తున్నాయి. ప్రతి రంగంలో పూర్తిగా ప్రతి రంగం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగం కూడా దివాలా తీసే స్థితికి చేరిపోయింది. ఏ నిర్ణయం కూడా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఉపయోగం లేకుండా పోయింది. నెల తిరిగేటప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కోల్పోయాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకి కనీసం 9 నుంచి 10 నెలలు అవుతుంది జీతాలు వచ్చి, వాళ్ళ బతుకులు వర్ణనాతీతంగా ఉన్నాయి. వీటి గురించి మాట్లాడే మంత్రులు లేరు. కేవలం పవన్ కళ్యాణ్ గారు సినీ కార్మికులకి, సినీ పరిశ్రమకు వచ్చిన నష్టాల గురించి మాట్లాడుతూ ఉంటే మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయం తప్పు అన్న విషయాన్ని ఆయన చెప్తూ ఉంటే ఒక అవహేళనగా మాట్లాడటం మాత్రం రాష్ట్ర మంత్రివర్గం నేర్చుకుని తప్ప ప్రజా సమస్యల మీద కానీ ప్రజల గురించి కానీ పట్టించుకునే పరిస్థితి మాత్రం ఈ రాష్ట్ర మంత్రివర్గానికి లేదు. కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీ మూలాలను గుర్తుపెట్టుకోండి. మొదట మీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. కొబ్బరి చెప్పులు వ్యాపారం చేస్తారు, కొబ్బరి చెప్పులు అమ్ముకున్నారు అని చెప్పి మీ మీద ఉన్నాయి. దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా కానీ మీరు ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. దేవాలయాల మీద ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, మీరు ఎవరు అధైర్యపడద్దు అని ఒక భద్రత కూడా ప్రజలు కలిపిలేని పరిస్థితుల్లో మీరున్నారు. అట్లాంటిది మీరా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది? ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్ అంట. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నేను సార్ వెల్లంపల్లి శ్రీనివాస్ సార్ నా కోటేమని చెప్పండి సార్ అని అడిగిన రోజు ఇవాటికి మీకు గుర్తులేదేమో, మాకు ఇప్పటికి కూడా గుర్తుంది. సమావేశంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, జిల్లా కార్యదర్శులు కృష్ణమోహన్, రాంబాబు, పట్టణ జనసేన నాయకులు భీమవరపు కోటిరెడ్డి, దివెల మధుబాబు, వై రవికుమార్, కె శ్రీకాంత్, సీతారామరాజు, కె ప్రవీణ్, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో ప్రాంగణంలో జరిగిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి 4 ఫిర్యాదులు వచ్చాయని డిపో మేనేజర్ టి శ్రీనివాసరావు తెలిపారు. రేపల్లె తెనాలి మార్గంలో బస్సు సర్వీసులు పెంచాలని 1 ఫిర్యాదు, చిన్నపులివరిలో స్కూల్ విద్యార్థులకు అనుగుణంగా బస్సు సమయం మార్చాలని, బస్సులో మాస్కులు లేకుండా ప్రయాణికులు ఉంటున్నారని, నందివెలుగు జంక్షన్ వద్ద బస్సు యొక్క సమయ వేళలను తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలని, డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో ప్రయాణికుల నుండి ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సూచనలు తెలియపరచాలనుకున్నా ప్రతి నెల జరిగే డయల్ యువర్ డిఎం కార్యక్రమం ద్వారా తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. అవునులో ఏంటంటే ఇప్పటికే ఇవాళ్ళకే రద్దీ ఎక్కువైపోయి బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కంప్లైంట్స్ ఉన్నాయి ట్రాఫిక్ అడ్వైజరీ మీటింగ్లో కూడా. అందువల్ల గుంటూరు బస్సులకి అవకాశం ఉండదు, బస్ స్టాండ్ నుంచి వచ్చి ఇటు వచ్చేసరికి ట్రిప్స్ దక్కండి.
ఈరోజు డెలివరీ టీమ్ కి నలుగురు ప్రయాణికుల నుంచి ఫోన్స్ వచ్చాయి అందులో ఒకటేమో రేపల తెనాల రూట్ లో బస్సులు పెంచమని ఇంకొకటేమో కొలి చిన్న పులివర దగ్గర స్కూల్ పిల్లల కోసం అని మన ప్రస్తుతం ఉన్న టైయాన్ని కొంచెం మార్చమని చెప్పి మాట్లాడటం జరిగింది అలాగనే నందివెలుగు జంక్షన్ దగ్గర టైమింగ్ బోర్డు పెడితే బాగుంటుందని స్కూల్ మాస్టర్ ఒక సజెషన్ ఇచ్చారు రేపల్లే బస్సుల్లో మాస్కులు లేకుండా కొంతమంది ట్రావెల్ అవుతున్నారు కండక్టర్ గారు అన్నీ వదిలేశారని చెప్పారని ఒక పాసింజర్ కంప్లైంట్ చెప్పారు ఇది డెలివరీ టీంలోనే కంప్లైంట్గా చెప్పారు అది వారి దృష్టికి ఆ టీం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పాము ఈ నాలుగు వచ్చాయండి ప్రజెంటు ప్రతి నెల ఈ ప్రోగ్రాం జరుగుతుంది దాంట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఏంటి చేయండి కంప్లైంట్స్ అంటే అది వేరేగా చేయొచ్చు మనం ఏదైనా రవాణా విషయంలో ఏదైనా ఒక చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కానీ ఏదైనా ఉంటే అవి మాట్లాడుకోవడానికి డెలివరీ టీం వేదికగా ఉపయోగించుకోగలరని తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది ఈ బంద్ లో అన్ని వామపక్ష పార్టీలు రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పట్టణంలో బైకులపై తిరుగుతూ దుకాణాలను ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయిస్తూ బంద్ ను నిర్వహించారు నా పేరే భువన్ తెనాలి టౌన్ ఎస్ఎఫ్ఐ సెక్రటరీ రైతులు మద్దతుగా 5000 రైతుల సంఘాలకు మద్దతుగా విద్యా సమస్యలు అనేది ప్రకటించింది విద్యార్థులు కూడా ఈ వర్షంలో కూడా ఎంతో సహకరిస్తూ రైతుల మద్దతు కోసం పోరాడుతూ సమస్యలను పోరాడుతుంది విద్యా సమస్యలు కూడా ఎస్ఎఫ్ఐ రైతులకి మద్దతుగా ఇస్తుంది ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే అంతమంది రైతులు వాళ్ళ సమస్యల మీద అక్కడ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది కానీ కొన్ని వ్యాపార సంఘాలు ఏ బంద్ని సహకరించకుండా షాపులు ఓపెన్ చేస్తూ ఆల్రెడీ నోటీసులు ఇచ్చిన వాళ్ళకి ఏం పట్టనట్లు షాపులు ఓపెన్ చేస్తున్నారు అలాగే ఈరోజు ఉదయం నుంచి వర్షం పడుతున్న ఎస్ఎఫ్ఐ మెంబర్స్ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అలాగే చదువుకుంటున్న ప్రతి విద్యార్థులు ఈరోజు ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం 1 వరకు ఏ ఎక్కడైతే షాపులు తెరుస్తున్నాయో ఎక్కడైతే వ్యాపారస్తులు ఉన్నారో ఎక్కడైతే బంద్కి మద్దతు ఇవ్వకుండా ఏ వ్యాపారస్తులు షాపులు తెరుస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి షాప్ మూపించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం అదే విధంగా సిపిఐ లిబరేషన్ పార్టీ సోమవారం జరిగిన బంద్ కు సంఘీభావం తెలుపుతూ బంద్ ను పాటించారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు కార్మికులకు నష్టం జరిగే విధంగా తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని రైతు వ్యతిరేక చట్టాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు దేశానికి వెన్నుముక అయిన రైతులు గత కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ఇది చరిత్రలో రాజీ లేని పోరాటం అసలు వాళ్ళు కనీసం మద్దతు ధర రావాలని చెప్పి కోరుతున్నారు కానీ ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకోవడం లేదు వాళ్ళు రైతులే కాదంటారు వాళ్ళకు ఉగ్రవాదులు సహాయం చేస్తున్నారంటారు వాళ్ళు వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేస్తున్నారు ఇప్పటికే పోలీసు లాఠీ ఛార్జీలో చాలామంది రైతులు అమరులయ్యారు అలాగే ఈ కరోనా కష్టకాలంలో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే ఈ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి పెట్రోల్ రేట్లు పెంచారు డీజిల్ రేట్లు పెంచారు వంట నూనె ధరలు గ్యాస్ ధరలు అలాగే సిమెంటు స్టీల్ ఐరన్ ఇలా ఒక్కడ కాదు ఉప్పు నుండి ఉప్పు దాకా అన్ని ధరలు పెంచారు అలాగే కొత్త కరెంటు ఛార్జీలు ట్రూ అప్ పేరుతో యూనిట్కి 23 రూపాయలు వసూలు చేస్తున్నారు అలాగే చెత్త పన్ను 40 రూపాయలు వసూలు చేస్తున్నారు అసలు ఏంటి ఆర్థిక దోపిడీ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు ప్రతిరోజు నిత్యం ప్రజల్ని ధరల పేరుతో ట్యాక్సుల పేరుతో దోపిడీ చేస్తూనే ఉన్నారు రైతులు
పది నెలల నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇప్పటి వరకు కూడా దిగొచ్చి ఈ మూడు నల్ల చట్టాల మీద మాట్లాడలేదు. పైగా ఇంకా ఇప్పటికీ ధరలు విపరీతంగా పెరిగిపోయా ఉన్నాయి. ధరలు అన్ని ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ ఈరోజు ఒక్కొక్క ఆడ మనిషి ఇంటికి గ్యాస్ తెచ్చుకోవాలంటే 1000 రూపాయలు పైనే పెరిగింది. గ్యాస్ తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం దిగిపోవాలనేది మా గట్టి అభిప్రాయం అండి. ఈ ప్రభుత్వం ఉన్నంతసేపు ప్రజల ప్రశాంతత ఉండదు, ప్రజలకి మంచి ఆహారం తినడానికి కూడా అవకాశం ఉండదు. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి చాలామంది ఇళ్లలో తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ అయితే పట్టించుకున్న దాఖలా ఎక్కడా లేదు, ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. అది కాక ఇప్పుడు విపరీతంగా ధరలండి. కరెంటు పేదవాళ్ళ గుడిచుల్లో కూడా ఇలా 2000, 3000, 1000 రూపాయలు అలా వస్తూ ఉంది కరెంటు బిల్లు. ఎలా దిగొచ్చి కడతారో మరి అర్థం కాని పరిస్థితుల్లో విపరీతంగా పెంచేసింది. ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఎస్బీఐ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించినట్లు బోస్ రోడ్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ వై శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఎస్బీఐ వారు అందిస్తున్న ప్రమాద బీమా పాలసీలపై ఉద్యోగస్తులకు అవగాహన కల్పించారు. సిఎస్పీ అకౌంట్స్ గా ఉన్నవారికి, ప్రమాదంలో చనిపోయిన వారికి 40 లక్షల రూపాయలు, ఏదైనా అవయవాలను కోల్పోయిన వారికి 30 లక్షల ఇన్సూరెన్స్ తో ఇవ్వటం జరుగుతుందని, అదేవిధంగా సాధారణ మరణం చెందిన వారికి 5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నట్లు ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు తక్షణ రుణ సదుపాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసంధానం జరిగింది. దానికి సంబంధించి ఉద్యోగస్తులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది. అందులో భాగంగా వారికి యాక్సిడెంటల్ డెత్ కనుక ఇన్సూరెన్స్ ఈ అకౌంట్స్ సిఎస్పి అకౌంట్స్ కింద కన్వర్ట్ చేసుకున్న అయితే ఆ సిఎస్పి అకౌంట్స్కి ఉద్యోగస్తులకి యాక్సిడెంటల్ ద్వారా ఏమైనా జరిగితే కనుక, ప్రమాదం జరిగినట్లయితే కనుక వారికి 40 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏమైనా పర్మనెంట్ డిజబిలిటీ ఏదైనా వైకల్యం చెందినట్లయితే కనుక దానికి 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇటువంటి కాకుండా సాధారణమైన మరణమైనా సరే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంది. ఆ శాలరీ అకౌంట్స్ ఉన్న వాళ్ళందరికీ అత్యవసరంగా ఏదైనా లోన్ అవసరమైనా కానీ 2 నెలల పాటు నెట్ శాలరీని ఓవర్డ్రాఫ్ట్గా ఇస్తుంది. దానికి ఎటువంటి గ్యారంటర్ ఏం అవసరం లేదు. అలాగే మా టైప్లో భాగంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధమైన శాలరీస్ ఇస్తారో ఆర్టీసీ కూడా గవర్నమెంట్లో వెళ్ళేందో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తక్కువ అతి తక్కువ వడ్డీతో 6 సంవత్సరాల గడువుతో కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం టి శ్రీనివాసరావు, మార్కెటింగ్ మేనేజర్ వి సాంబశివరావు, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మండల కేంద్రం అమృతలూరులో భారత్ బంద్ కార్యక్రమం విజయవంతమైంది. అఖిలపక్షం పిలుపు మేరకు సోమవారం అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఈ బంద్లో పాల్గొన్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేత ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ 1000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర ఉండాలన్నారు. సిపిఎం పార్టీ నాయకులు బొనిగల అగస్టిన్ మాట్లాడుతూ, ఢిల్లీ సరిహద్దుల్లో గత 11 నెలలుగా లక్షలాది రైతులు నల్ల వ్యవసాయ మరియు కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడంలో భాగంగా వందలాది రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో బోర్డర్లో 11 నెలలుగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే, కనీసం ఈ ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేయడానికి ముందుకు రాకపోగా ఇంకా నిరంకుశమైనటువంటి ఆ ఉద్యమాన్ని అణచడం కోసం ఇస్తూ ప్రయత్నాలు చేస్తా ఉంది. ఎండనక, వాననక, చలిలో కూడా లక్షల సంఖ్యలో ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే ఈ ఆందోళనకి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అందుకోసం దేశవ్యాప్తంగా ఈ రోజు బంద్కి పిలుపివ్వడం జరిగింది. మోడీ ఆర్థిక విధానాల్ని వ్యతిరేకించాలని, అదేవిధంగా ప్రైవేటీకరణ ఆపాలని, అదేవిధంగా ఈ వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లుల సవరణను అన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంది. అట్లాగే పెట్రోల్ డీజిల్ రేట్లని మరి ఎంతో పెంచుతున్నారు. మరి మనం వాస్తవంగా ఆలోచిస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు మరి లీటర్ 40 రూపాయల కాడ పెంచితే సంవత్సరానికి దరిదాపుగా
మరి 300 రోజులు వాడుకున్న 12,000 రూపాయలు అవుద్ది. ఇలా మోటార్ సైకిల్ ప్రతి పేదవాడికి ఉంది. అట్లాగే ఒక ఆటో తోలుకోవటం, మరి ఒక ట్రక్ ఆటో తోలుకోవటం, అటువంటి వాళ్ళకి రోజుకు 2-3 లీటర్ల ఆయిల్ కాల్చినా కూడా 120 రూపాయలు అవుతుంది. మరి వాడికి మరి ఎంత నష్టమో మీరు ఆలోచించండి. అట్లాగే గ్యాస్ రేటు మహిళలకి అవి కూడా పెంచడం, నిత్యావసర వస్తువులు పెంచడం. ఈ కాకుండా మీరు గతంలో చూడండి, 2018-19లో ఒక కౌలు చేసే రైతుకు ఎకరానికి 25,000 పెట్టుబడి పెడితే మరి 30 బస్తాలు అయ్యాయి. ఈ రోజున 35,000 పెట్టుబడి పెట్టాలి. ఆ రోజున 1,500 కొన్నారు, ఈ రోజున 1,250 కొంటున్నారు. అంటే ఖర్చులో 10,000 పెరిగింది. మరి మనం అమ్ముకునే దాంట్లో కూడా 7,000 తగ్గుతుంది. మరి ఎంత నష్టమో చూడండి. కౌలు రైతులు 100-80% మరి పేదలే మరి వ్యవసాయం చేసేది. ఈ కార్యక్రమంలో దేవరపల్లి అంబేద్కర్, కొత్తపల్లి రవీంద్రబాబు, వీరగంధం శ్రీనివాసరావు, కాళేష, తాతా నాగేశ్వరరావు, నార్ల రాజా, చేకూరు శ్రీను, జ్యోతుల బసవేశ్వరరావు, షేక్ మౌలాలి, చీపినబి సుబ్బారావు, గెల్లి సత్యనారాయణ, పరిచూరు శ్రీనివాసరావు, దేవరకొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్కు సంఘీభావం తెలిపిన పలు రాజకీయ పార్టీలు. సోమవారం జరిగిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి 4 ఫిర్యాదులు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.